శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సంతానం కలగడానికి ఇప్పటి వరకు విషయాలని కూడా మనం తెలుసుకున్నాం చక్కని సంతానానికి. అయితే ఈ మధ్య కాలంలో నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ఏమని, గురుగారు డాక్టర్ గారు డెలివరీ డేట్ ఇచ్చారు, ఏ టైంలో డెలివరీ చేస్తే బాగుంటుంది, ఒక మంచి టైం చెప్పండి గురుగారు, అసలు ఇది కరెక్టా కాదా, ఈ విషయాన్ని మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ఇక సంతాన విషయానికి వచ్చేసరికి, ప్రసవ విషయానికి వచ్చేసరికి, ప్రస్తుతము ఆధునిక కాలము, డాక్టర్లు అందరూ స్కానింగ్ చేసేస్తున్నారు, పిల్లవాడు ఎలా ఉన్నారో చూస్తున్నారు, ఇక డెలివరీ ఎప్పుడవుతుందో టైం పెట్టేస్తున్నారు. నార్మల్ డెలివరీస్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి, అన్నీ రంపపు కోతలే, కోతలు కొయ్యడం, పిల్లవాడిని బలవంతంగా బయటకు తీయడం. సరే, ఇప్పుడు యుగ ధర్మము మరి ఆహార నియమాలు నార్మల్ డెలివరీస్ కూడా అవ్వడం కష్టంగానే ఉంది. ఎందుకోసమంటే అప్పట్లో బాగా కష్టపడేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాంటెడ్లీ ఫ్రీ డెలివరీ కోసం అని చెప్పి యోగాసనాలు వేయడం అనేది పరిపాటి అయిపోయింది. బద్ధ కోణాసనము, కోణాసనము, తర్వాత మార్జాలాసనము, ఇలా ఆసనాలు వేయడం అనేది మంచిదే, అందులో తప్పేం కాదు. సరే, ఇప్పుడు మన చర్చ ఏంటి అంటే కనుక డెలివరీ టైం తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. ఎందుకోసం అంటే ఎలాగో డాక్టర్ ఆపరేషన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు, అదేదో మంచి టైం తెలుసుకుంటే ఏం పోయింది, తెలుసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అక్కడ డాక్టరు సన్నద్ధంగానే ఉన్నాడు, ఇక్కడ తల్లి సన్నద్ధంగానే ఉంది. ఇక్కడ ఎవరి ప్రోద్బలం అనేది ఎవరిని కూడా మనము నొక్కి ఒక్కా నుంచి చెయ్యు ఇదే టైంకి మనం చెప్పట్లేదు. అలా చెప్తే మాత్రం తప్పు. డాక్టర్ గారు మనకేం చెప్పారు, వైద్యులు ఏమన్నారు, మీరు ఏదైనా మంచి సమయం తీసుకుంటే అదే సమయంలోనే చేద్దాము, ఈ డ్యూరేషన్లో మనం ఆపరేషన్ చేయొచ్చు అని అన్నప్పుడు మాత్రం సమయాన్ని తెలుసుకోవచ్చు. సరే, ఆ సమయాన్ని తెలుసుకునేటప్పుడు జ్యోతిషాస్త్ర పండితుని సంప్రదించవచ్చు, కానీ అక్కడ శాస్త్రజ్ఞులు మాత్రం కొన్ని విచక్షణతో మాత్రమే ముహూర్తం పెట్టాలి. వాళ్ళని కూడా బలవంత పెట్టకూడదు, మాకు ఆ ముహూర్తం కావాలి, ఈ ముహూర్తం కావాలని శాస్త్రజ్ఞుల్ని బలవంత పెట్టకూడదు. ఆ విధంగా డాక్టర్లు చెప్పిన సమయానికి అనుకూలంగా పెట్టాలి. కానీ అదే సమయంలో కూడా డాక్టర్ని వెళ్ళి, ఇదిగో మా అయ్యగారు ఇదే టైం చెప్పారు, ఇదే టైంకి ఆపరేషన్ చేయని డాక్టర్ని చెప్పకూడదు. తూచాగా చెప్పాలి, డాక్టర్ గారు మా అయ్యగారు ఈ టైం అన్నారండి, మీకు వీలైతే చెయ్యండి, లేకపోతే పేషెంట్ కండిషన్ ఎప్పుడుందో అప్పుడే చెయ్యండి. అలాగే చేయాలి తప్ప డాక్టర్ని పీడించకూడదు. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన నియమాలు ఇవి ముఖ్యంగా. ఎందుకోసం అంటే అక్కడ పుట్టబోయేది గర్భంలో జీవం, అది జీవం గర్భాన్ని బయటకు రాబోతుంది. కాబట్టి ఆ జీవాన్ని బలవంతంగా లాగడం అనేది 100% తప్పే. కానీ ఇక్కడ వైద్యులకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి వైద్యులు ఆ పని చేస్తామన్నప్పుడు శాస్త్ర పండితుల్ని కనుక్కొని సమయం తీసుకోవడం అనేది అక్కడ వరకు నియమం. కానీ వైద్యుల్ని బలవంతంగా లాగమని చెప్పడం కూడా తప్పు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. తరువాత ఏ సమయాలు, ఒకవేళ మీరు శాస్త్ర పండితుల్ని కనుక్కోలేదు, లేదంటే డాక్టర్ గారు చేస్తామని సిద్ధమయ్యారు, కానీ కొన్ని సమయాలు మాత్రం మంచివి కావు. ఆ సమయాలు ఏవి అంటే కనుక సూర్యోదయము, సూర్యాస్తమము, సూర్యుడు ఉదయించేటువంటి సంధ్యా సమయంలో, సూర్యుడు అస్తమించే సంధ్యా సమయం లోపల అటు 24 నిమిషాలు, ఇటు 24 నిమిషాలు, అంటే సూర్యాస్తమానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు, సూర్యోదయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు పనికిరావు. ఈ సందర్భంలో పిల్లవాడు గనక జన్మిస్తే వాడికి కంటికి సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం లోపల జాగ్రత్త పడాలి, ఇది నియమం. ఇది ఏ శాస్త్ర గ్రంథంలో చెప్పలేదు, మేము అనుభవ ప్రకారంగా కొన్ని పురాణ ఏవైతే కనుక జ్యోతిష్శాస్త్ర ఉద్గ్రంథాలన్నీ కూడా తీసి వ్యాధి ప్రకరణం అనేటువంటి గ్రంథం లోపల ఆయుర్వేదంలోను ఇక్కడక్కడ కూడా మొత్తం కూడా చూసి కంటి వ్యాధులు రావడం గల కారణాలు ఏంటి అనేటివన్నీ కూడా చూసి, శ్వాసవాదులు రావడం గల కారణాలు ఏంటి అని కూడా చూసి, దాని ప్రకారంగా అక్కడ ఫలానా సమయంలో పిల్లవాడు జన్మిస్తే కుండల్లో ఇలా ఉంటుంది అని చూస్తే కనుక ఎక్కడ చూసినా సరే లగ్న రవి, సప్తమ రవి, లగ్న ద్వితీయ రవి ఇలాంటి దోషాలతోటే ఆ యొక్క కంటికి సంబంధించిన వ్యాధులు అనేవి వస్తున్నాయి. లగ్నంలో రవి ఎప్పుడు ఉంటాడు, సూర్యోదయ సమయంలోనే ఉంటాడు. లగ్నంలో సప్తమంలో ఎప్పుడు ఉంటాడు, సూర్యాస్తమ సమయంలో ఉంటాడు. కాబట్టి సూర్యోదయ, సూర్యాస్తమాలు, సంధ్యా సమయాలు అనుకూలమైనవి కావు అనేది గుర్తిస్తే చాలు. అది కాకుండా పౌర్ణమి, అమావాస్య రోజులు కూడా డెలివరీకి మంచివి కావు. అందులో అమావాస్య మంచిది కాదు కానీ పౌర్ణమి పర్వాలేదు. ఇవి ఎక్కడికించి, ఈ రెండు పార్వణ దినాల లోపల ఏంటంటే రక్తకారకుడైన చంద్రుని యొక్క పరిస్థితి ఉంటుంది కాబట్టి మంచిది కాదు. కానీ ఒకవేళ కనుక డాక్టర్లు తప్పదు మేము చేయాలి అని అన్నప్పుడు మాత్రం నిర్బంధించడం మాత్రం సరి అయినది కాదు. ఎందుకోసమంటే విధిని మనము మార్చలేము. రావణాసురుడు
తన కొడుకు పుట్టడానికి ఏం చేశాడు? గ్రహాలన్నింటినీ కూడా నిర్బంధించాడు. కానీ ఏం జరిగింది? ఆఖరికి లక్ష్మణుడి చేతిలోనే చనిపోయాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రావణుడిలాగా మనం చేయకూడదు. కాలం ఉంది, అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్ళి చేసుకోవచ్చు. ఎవరిని కూడా బాధ పెట్టకుండా, నొప్పి పెట్టకుండా తెలుసుకుంటూ ముందుకు వెళితే చాలా మంచిది. కాబట్టి ఇది శాస్త్ర సంబంధంగా చూసుకుంటే కనుక నిజంగా చెప్పాలంటే మనమెవరం అండి? విధి రాయడానికి, ముహూర్తం చూడడానికి, భగవంతుని యొక్క ప్రేరణ జరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి, లేకుంటే జరగవు. కాబట్టి యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం విష్ణో తవారాధనం శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అనేటువంటి నవవిధ భక్తితో భగవంతుణ్ణి ఆరాధించి చేసే కర్మలన్నీ కూడా స్వామి నీకే సమర్పిస్తున్నాను భావనతో మీరు చేసినట్లయితే కనుక ఇవి దోషముల కిందకి రావు అనేది భావించాలి. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.